దేశ ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్ సామాన్యుడికి షాకునిచ్చింది. పెట్రోల్ డీజిల్పై సెస్ విధింపుతో వాహనదారులు నిశ్చేష్టులయ్యారు. మరోవైపు బంగారంపై సుంకం పెంపు నిరాశకు గురిచేసింది. ఇక బంగారం కొనలేమనే భావన సామాన్యులకు వచ్చేసింది. ఇక కొంతలో కొంత ఊరట కలిగిస్తూ 5 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి మాత్రం పన్ను లేదంటూ చెప్పి సామాన్యులను మెప్పించే యత్నం చేశారు. సుతిమెత్తని వడ్డింపులు వాతలు పెడుతూనే వెన్నెరాసిన వైనం. అన్నింటిపైన ప్రభావం చూపేలా పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులపై సుంకం విధింపు, బంగారం ధరల పెంపు, ఇలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంట్ ముందు ఉంచారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం మాట్లాడుతూ నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న ప్రజలను ఆమె అభినందించారు. డ్వాక్రా మహిళలకు 5,000 రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. 6 ప్రభుత్వ రంగ బ్యాంకులను సంక్షోభం నుంచి గట్టెక్కించామని చెప్పుకొచ్చారు. వార్షిక టర్నోవర్ 400 కోట్ల వరకు ఉన్న కంపెనీలపై 25% కార్పొరేట్ పన్నును వర్తింపచేస్తున్నామని తెలిపారు. ఈ పరిమితి గతంలో 250 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలకే ఉండేదన్నారు. ఇకపై 2019-20 నుంచి వార్షిక ఆదాయ పన్ను పరిమితి 5 లక్షలకు పెంపును కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. I now propose to implement series of measures that will leverage technology to make compliance easier for the taxpayer. Interchangeability of PAN and Aadhaar. Mr. Speaker, sir, more than 120 crore Indians now have Aadhaar card. Therefore, for ease and convenience of taxpayers, I propose to make PAN and Aadhaar interchangeable and allow those who do not have PAN card to file income tax returns by simply quoting their Aadhaar number and also use it wherever they are required to quote the PAN. So everywhere where you are required to quote the PAN, instead you can just do Aadhaar, and even if you don't have a PAN, there is no problem. ఇక 5 లక్షలకు మించి ఆదాయం పొందేవారు పన్ను కట్టాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ వాహనాలు కొంటే ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇస్తామన్నారు. ఐటీ రిటర్న్ల దాఖలు, పాన్ లేదా ఆధార్ ఉంటే చాలన్నారు. స్టార్టప్ కంపెనీలకు ఐటీ శాఖ తనిఖీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఇంటి రుణాలపై వడ్డీ తగ్గింపును ప్రకటించిన ఆమె 45 లక్షల రూపాయల వరకు రుణాలపై 3.5 లక్షల రూపాయల మాఫీ ఇస్తున్నట్లు వివరించారు. గృహ రుణాలపై అదనంగా 1.5 లక్షల వరకు వడ్డీ తగ్గింపు చేస్తున్నట్లు తెలిపారు. 2018-19 ప్రత్యక్ష పన్నుల ఆదాయం 11,37,000 కోట్లకు చేరిందని తెలిపారు. అపరిచిత నగదు జమ నియంత్రణకు ప్రత్యేక విధానం అమల్లోకి తీసుకువస్తున్నామన్నారు. డ్వాక్రా సంఘాలకు దేశవ్యాప్తంగా వడ్డీ రాయితీ పథకం ప్రకటించిన ఆమె దేశ ప్రగతి లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామన్నారు.